ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు కె రోషయ్య అకాల మరణానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జిల్లకండి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవను కొనియాడారు. అలాగే వారు శాసనసభలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పలు సమస్యలను లేవనెత్తినప్పుడు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారితో నాకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణా జలాల కోసం 2003లో నేను నిరవధిక నిరాహార దీక్షను మిర్యాలగూడలో చేసినప్పుడు స్వయంగా వచ్చి నిమ్మరసం ఇచ్చి విరిమింపచేశారని గుర్తు చేశారు. NS-65 కి శంకుస్థాపన చేసి పూర్తి చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పారు. ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.